ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మూడో రోజు కూడా ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా మసీదులోని బావిలో 12.87 అడుగుల పొడవైన శివలింగం కనిపించినట్లు పేర్కొంటూ హిందూ పిటిషనర్ వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించగా ఆ ప్రదేశాన్ని సీల్ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం నాడు విచారించనుంది. రంగంలోకి దిగిన సిఆర్పిఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. అయితే అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటైన్ లోని భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 5 మహిళలు వేసిన పిటిషన్ ను విచారించిన వారణాసి కోర్టు వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎంఐఎం నాయకుడు ఒవైసీ తీవ్రంగా స్పందించారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరని అన్నారు. అటువంటి యత్నాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అలాంటి కుట్ర పునరావృతం కాకుండా ముస్లింలు ప్రతిజ్ఞ పొందాలి అంటూ ట్వీట్ చేశారు. దుష్టశక్తులు ముస్లిం సంస్కృతిని హరించాలని చూస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. అయితే జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం వెలుగుచూడటం ఒకప్పుడు దేవాలయం ఉందన్న దానికి నిదర్శనమని విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది. ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించాలని కోరుతోంది. అయితే ఇది ఇలా ఉండగా బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఇటువంటి సంఘటన దేశంలో పలు చోట్ల పునరావృతం కావచ్చునని 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు గుర్తించారు. అందువల్లనే ప్రార్థనా స్థలాల చట్టం 1991 తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో తప్ప ఇతర వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు. 1947 ఆగస్టు 15 నాటి యథాతథ పరిస్థితిని అన్ని దేవాలయాల్లోనూ మసీదుల్లోనూ కొనసాగించాలని ఈ చట్టం స్పష్టంగా నిర్దేశిస్తున్నది. అన్ని ప్రార్థనా స్థలాల్లో ఈ అంశాలను కోర్టు విచారించరాదు. అయితే వారణాసి కోర్టు ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. అంతేకాకుండా అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఒకసారి అతిక్రమిస్తే అనేక ఇతర వివాదాల ఉప్పిన దేశాన్ని ముంచెత్తే ప్రమాదం ఉన్నదని పరిశీలకులు భయపడుతున్నారు. జ్ఞానవ్యాపి మసీదును కూలగొడితే బీజేపీ వాగ్దానం చేసిన 2 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయా అంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబ్ ముఫ్తి ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ మొత్తం వివాదంలో ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం.